ఎన్నికల నగారా ఏ క్షణానేన మోగవచ్చని శ్రేణులు సిద్ధంగా ఉండాలని మళ్లీ జగనన్నను సీఎంగా చేయాలని రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రగతి భవన్ పేరిట నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీదిరి మాట్లాడుతూ గడప గడప కార్యక్రమంలో అపూర్వ స్పందన లభిస్తోందని వైసీపీని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ 175 సీట్లన్నింటిలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 700 కోట్లతో ఇచ్చినటువంటి వాటర్ ప్రాజెక్ట్ ఈ రోజు ప్రతి గ్రామంలో ట్యాంక్ కట్టండి, ప్రతి గ్రామానికి ఈ రోజు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి జేజేఎం పథకాన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా సీసీ రోడ్లు డ్రైన్లు వేసాం, మళ్ళీ అదనంగా ఒక 20 లక్షల చొప్పున ప్రతి సెక్రటేరియట్ కి ఇస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో సచివాలయ బిల్డింగ్లు పూర్తిగా వస్తా ఉన్నాయి. ప్రతి గ్రామంలో స్కూళ్ళని బ్రహ్మాండంగా ఆధునీకరించుకున్నాం. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాదిగా రోడ్లు లేనటువంటి అనేక గ్రామాలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్లు వేసుకోగలిగాం. అలాగే ఏఐబి కింద ఉన్నటువంటి 28 రోడ్లు కూడా రాబోయే 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా వస్తా ఉన్నాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరికపోతే అనేకమైనటువంటి మిగతా ఆర్ఓబి పని ముమ్మరంగా కొనసాగుతుంది, మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ ముమ్మరంగా కొనసాగుతుంది, 200 పడకల ఆసుపత్రి ముమ్మరంగా కొనసాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, వీటన్నిటినీ మనం ప్రజలకు చేరువ చేయాల్సినటువంటి అవసరాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చేటటువంటి సందర్భం ఉందని మీకు అందరికీ మరొకమారు గుర్తు చేస్తూ మనందరం సమైక్యంగా మళ్ళీ తయారవలసినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సమైక్యంగా తయారవ్వగా తయారయ్యా, ఎన్ని ముడిదొడుకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వెన్నొచ్చి మిన్ని మీద పడ్డా సరే, మనలో ఉన్నటువంటి ఆ సమైక్యతను ఎవరు కూడా దెబ్బ తీయనివ్వకూడదని, దెబ్బ తీయలేరని మీకు అందరికీ మరొకమారు విన్నవించుకుంటూ చివరిగా ఒక్క మాట మీకు అందరికీ చెప్పాలి. మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆదరాభిమానాలతో నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వీలైనంత వరకు నేను నియోజకవర్గంలోనే ఉండడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేశాను. వారానికి ఒక 2 రోజులు చొప్పున అన్నట్టు రాజధానిలో కార్యక్రమాన్ని పెట్టుకొని మిగతా 4-5 రోజులు ఇక్కడ ఉండేట్టుగానే ఈ 3-3.5 సంవత్సరాలు మనం కాలాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాం. మరి వచ్చేది ఇంకా మనకు కొంత తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సమయం ఇక్కడే గడిపెట్టుగాను. అలాగనే అందరు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు చక్కగా గడప గడపకి చేస్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 100